వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్పేసి ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అయితే తెలిపింది. అయితే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ మార్చి 1 నుంచి 30 వరకు అయితే సర్వే నిర్వహించింది. ఈ సర్వేను బట్టి అయితే తెలంగాణలో లోక్సభ స్థానాలు అయితే అత్యధికంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పేసి అయితే సర్వేలో తేలినట్లయితే సంస్థ ప్రకటించింది. సో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ 5 స్థానాల్లో, అంటే గతంలో బీజేపీ అయితే 4 స్థానాలు విజయం సాధించింది, ఇప్పుడు ఒక స్థానం పెరిగి 5 స్థానాలు విజయం సాధిస్తుందని చెప్పేసి అయితే ఒపీనియన్, అంటే సర్వేను బట్టి అయితే తెలియంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూసినట్లయితే మరి దారుణంగా మారినట్లయితే సర్వేను బట్టి తెలుస్తుంది. గతంలో బీఆర్ఎస్ 9 స్థానాలు విజయం సాధించగా ఈసారి 2 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి అయితే సర్వేను బట్టి అంచనా తెలుస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గణనీయంగా పుంజుకున్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గత, అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇప్పుడు 9 స్థానాలు, అంటే దాదాపు 6 స్థానాలను పెంచుకుంది. ఇక బీజేపీ 1 స్థానం పెంచుకుంది. ఇక యాజ్ యూజువల్గా ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధిస్తుందని అయితే సర్వే సంస్థ పేర్కొంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే -7, అంటే 7 స్థానాలు తగ్గి 2 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి అయితే సర్వే పేర్కొంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా మనం ఇది చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే గత సర్వేలన్నీ వైసీపీకి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఈ సర్వేలు అయితే కూటమి, టీడీపీ కూటమికి అయితే మద్దతు, అంటే ఈ సర్వేని బట్టి తెలుస్తుంది. టీడీపీ కూటమి అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పేసి అయితే ఈ సర్వేని బట్టి తెలుస్తుంది. మనం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమికి లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాలు వస్తాయని చెప్పేసి అయితే ఈ సర్వే అయితే అంచనా వేసింది. ఇక వైసీపీకి 10 స్థానాలు వస్తాయని చెప్పేసి అయితే పేర్కొంది. సో ఏపీలో అయితే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి అయితే పోటీ చేస్తున్నాయి. సో ఈ విషయం టీడీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే గత, అంటే మనం ప్రీవియస్గా చూసినట్లయితే అనేక సర్వేల్లో కూడా వైసీపీకి ఎడ్జ్గా వచ్చింది, కానీ ఈ సర్వేలో మాత్రం కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపినట్లయితే మనకు తెలుస్తుంది. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.